ఇది ఎక్కడ వల్ల మా ఇల్లు తలగబడుతుందిరా దేవుడా అని అంటే ఇంట్లో పొగలు వెళ్తున్నాయి ఫస్ట్ చూడమంటుర్రు ఓ దిక్కు దావాఖాన్ల బెడ్లు దొరకక ఆక్సిజన్లు దొరకక సూది మందులు దొరకక మన తెలంగాణ జనాలు కరోనాతోని తనలాడుతుంటే పక్క రాష్ట్రాలల్లోకి వచ్చే పేషెంట్లను మంచిగా చూసుకోవాలి మానవత్వం చూపెట్టాలి అని మనకే నీతులు చెప్తున్నారు ఈ ముచ్చట ఎట్లుందంటే ఇక చూడూరు ఎట్లుందో ఎట్లుందంటే నాది నాకే కావాలి పక్కొంది కూడా నాకే కావాలే అన్నట్టే ఉన్నదొల్లా ముచ్చట ఏపీ రాష్ట్రంకెళ్ళి మన తెలంగాణ రాష్ట్రానికి కరోనా పేషెంట్లను తీసుకొచ్చే అంబులెన్స్లను అప్పుడు అస్సలు మంచి పద్ధతి కాదట మానవత్వం మంట కలిసిందా ఇదే మన న్యాయమేనా ధర్మమేనా అని మాట్లాడుతురు చాలా మంది కరెక్టే మానవత్వం కాకపోవచ్చు కానీ పక్క రాష్ట్రాలల్లో కెళ్ళొచ్చే కరోనా పేషెంట్లు చేయబట్టి మా తెలంగాణ రాష్ట్రంలో జనాలకు దావాన్లలో బెడ్లు దొరకక చచ్చిపోవుడు ఆక్సిజన్లు దొరకక పానాలు పోవుడు రెమ్డెసివిర్ వ్యాక్సిన్లకు కరువు వచ్చి హరియానుడు మానవత్వమేనా మరి అంటే మా తెలంగాణ జనాలై పానాలు కాదు పక్క రాష్ట్రాలల్లకెళ్ళి వచ్చేటోళ్ళై మాత్రమే పానాలా అసలు ఏ రాష్ట్ర సర్కారైనా ఏం చేస్తుంది ఫస్టు వాళ్ళ రాష్ట్ర జనాలు బాగుండేటట్టు చూసుకొని ఛాన్స్ ఉంటే పక్క రాష్ట్రం వాళ్లకు సాయం చేస్తుంది అంతేగాని ఇక్కడ పబ్లిక్ను ఆగం చేసి పక్కోళ్ల పరిస్థితి బాగయ్యే పని కదా అసలు ఇప్పటికే ఆల్సమై చాలా మంది పానాలు పోయినాయి తెలంగాణ రాష్ట్ర జనాలై మా రాష్ట్రంలా మా పబ్లిక్ కే బెడ్లు కరువవుడైంది పక్క రాష్ట్రం వాళ్ళు మా తానుకొచ్చి బాగయి బతికి బయటవాడుడైంది పోని బతుకుతే బతికినయి పాపం వాళ్ళే కూడా పానాలే గాని ఫస్టు ఎవరి పానాలు ముఖ్యం ఆపతొస్తే నూటికి నలభై బెడ్లు పక్క రాష్ట్రాల పేషెంట్లే నిండిపోతే ఇక మా తెలంగాణ జనాలు యాడికి పోవాలి అదట్ల ఇంకా కేంద్ర సర్కారు ఏ రాష్ట్రానికి సరిపడే ఆక్సిజన్ రెమిడిసివర్ ఇంజెక్షన్లు టాసిలి జుమాబ్ ఇంజెక్షన్ల కోటాను ఆ రాష్ట్రాలకు కేటాయించరు మరి పక్క రాష్ట్రాల పేషెంట్లు ఈడికొస్తే ఇక్కడోళ్ళ కోసం ఇచ్చిన ఇంజెక్షన్లు ఆక్సిజన్లు వాళ్ళ కోసం వాడితే మా వాళ్ళేం కావాలి పోని ఆ కోటా ఆక్సిజన్లు ఇంజెక్షన్లు ఏమన్నా మాకిస్తున్నారా లేదు కదా కేంద్ర సర్కారు వాళ్ళు ఏమన్నా అదనంగా కేటాయింపులు చేస్తున్నారా అది కూడా ఏం లేదాయే మనం ఇతర రాష్ట్రాల పేషెంట్స్ని ఇప్పటికే వేలాది మందిని ట్రీట్ చేస్తాం ఈ సెకండ్ వేవ్లో ఇంకా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకంటే మన రాష్ట్రంలో మన హాస్పిటల్స్లో యాభై మూడు వేల బెడ్స్ ఉంటే దాంట్లో సుమారు నలభై ఐదు శాతం పైగా బెడ్స్ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తున్నది ఆక్సిజన్ కానివ్వండి రెమ్ డెసివర్ ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయో ఏవైతున్నాయో కూడా మనకున్న పేషెంట్స్ ప్రకారము మనకున్న ఈ ఇన్ఫెక్షన్స్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం మనకి అలాట్ చేస్తున్నది ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కూడా మనం ఈరోజు వాడుకుంటుంది మాకు ఆక్సిజన్ క్వాంటిటీని పెంచండి రెమ్డెసివిర్ డైలీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీని పెంచండి అలాగే తొసలి జో ఇంజక్షన్స్ ఇవన్నీ కూడా పెంచడం జరిగింది మేము వేరే రాష్ట్రాల పేషెంట్స్ కి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఇది అనవసరంగా ప్రజల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆప్ చేస్తున్నాము తెలంగాణ బోర్డర్స్లో అని చెప్పేసి అనవసరంగా ప్రచారం చేస్తున్నారు ఇక చెప్పురు ఎవరిది మానవత్వం ఎవరిది దానవత్వం అసలు ఫస్ట్ ఇక్కడి పబ్లిక్ పానాలు కాపాడుకోవాలన్నా వద్దా తెలంగాణ సర్కారు ఈ ముచ్చట తెలివక అక్కడి మీడియా ఛానళ్ళన్ని బొబ్బ పెట్టుకుంటా ప్రసారాలు ప్రచారాలు చేస్తున్నారు దారుణాలు జరిగిపోతున్నట్టు అసలు ఇన్నొద్దులు అన్యాయం జరిగింది తెలంగాణ జనాలకు ఆ మాటకు వస్తే ఏన్ల సంధి అన్ని ముచ్చట్లల్ల అన్యాయమే జరిగింది ఇక ఈ కరోనా టైంలో కూడా అన్యాయమే చేస్తారా మాకు అవన్నీ కాదు కాని తెలంగాణ సర్కారు తెలంగాణ పబ్లిక్ కోసమే ఫస్ట్ పనిచేస్తుంది ఆ ముచ్చట మర్చిపోయి మాట్లాడకు మల్లో పరి చెప్తున్నాం జై తెలంగాణ